అందరికీ కూడా అండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా కొన్ని అభిమానాలు ఇష్టాలు అయిష్టాలు వ్యతిరేకతలు ఉండవచ్చు వాటిని మనం రాజకీయ కోణంలో మాత్రమే చూడాలి కోర్టు తీర్పులు చట్టాలు వ్యవస్థలు కోణంలో కూడా చూస్తే మనం అనుకున్నది వాళ్ళు చెయ్యాలి అని ఆశించకూడదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు వాళ్ళ ఆలోచీలు వాళ్ళ బేరాలు వాళ్ళ ఒప్పందాలు వాళ్ళ రాయబారాలు వాళ్ళ లాబియింగ్లు వాళ్ళకు ఉంటాయి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా సిబిఐ విచారణ అవినాష్ రెడ్డి గారితో సిబిఐ జరుపుతున్న ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ కూడా బహుశా అలాగే ఉండొచ్చు వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు ఏమున్నాయో సిబిఐ ఎప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటుందో సిబిఐకి ఒక నిర్దేశిత గొడవ ఉందేమో సో అవినాష్ రెడ్డి గారికి ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎందుకంటే నేను మాట చెప్తున్నా నాకున్న కామన్ సెన్స్ ప్రకారం నేను చాలా సార్లు చెప్పాను నేను చేసే ప్రతి అనాలిసిస్ కూడా కామన్ సెన్స్తో చుట్టూ జరిగే ఇన్సిడెంట్లను ఒక సీక్వెన్స్ ప్రకారం పెట్టుకొని మైండ్లో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎనలైజ్ చేస్తానని అలాగే అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా రెడ్డి గారి కేసులో కూడా అవినాష్ రెడ్డి గారి అరెస్టు జరిగే అవకాశం లేదు ఈరోజు కూడా సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి గారికి షాకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అవినాష్ రెడ్డికి షాకు అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ అని రకరకాల హెడ్డింగ్లు పెట్టి వార్తలు ఇస్తున్నారు ఫేక్ అంటే ఆ ఆ హెడ్డింగులు ఫేక్ ఆ వార్త నిజమే కావచ్చు ఏమండి సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకోండి అయ్యా సీబీఐ వాళ్ళు అని నెల రోజుల కిందటే తీర్పిచ్చింది కదా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అంటే నెల రోజుల కిందటే సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి క్లీన్ జీట్ గ్రీన్ గ్రీన్ ఇచ్చేసింది గ్రీన్ మీరు అరెస్ట్ చేసుకోవచ్చు పర్వాలేదని తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దని చెప్తే సుప్రీంకోర్టు ఏమో అరెస్ట్ చేసుకోవచ్చు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని హైకో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది కదా సో అవిన సీబీఐ అరెస్ట్ చేసేయొచ్చు కదా చేయాలంటే చేసేయచ్చు సిబిఐకి ఉన్న బంధనాలు సుప్రీంకోర్టు తెంచేసి నెల రోజులు అవుతుంది అయినా సరే స్టిల్ ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయలేదు నిజానికి చెయ్యాలి అంటే ఎప్పుడో చేయొచ్చు అంతకుముందు అవినాష్ రెడ్డి గారు నాలుగు సార్లు విచారణకు వెళ్ళినప్పుడే చేయొచ్చు కానీ చేయలేదు కానీ సిబిఐ నేను నిన్న చెప్పాను పొద్దున్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నా సిబిఐ దొరకదు చట్టానికి దొరకకుండా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించాలి ఇటువంటి పెద్ద కేసుల్లో సో ఈ నెల ఇరవై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముందస్తు బెయిల్ పిట్టిని మేమేమి విచారించము వెకేషన్ బెంచ్ ప్రతి గురువారం ఉన్నట్టే ఉంటుంది కాబట్టి అలాగే ఏ మే ఇరవై ఐదో తేదీన తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ బెంచ్ ముందు మీ వాదనలు జరుగుతాయి అక్కడే వాదనలు వినిపించండి అన్ని పార్టీలు కూడా అక్కడికి వెళ్ళే వాదనలు వినిపించండి తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది తీర్పిస్తుంది ఆ తర్వాత మేము జోక్యం చేసుకుంటాం తప్ప వరకు మేము జోక్యం చేసుకోము మాకు సంబంధం లేదు అప్పటి వరకు మా దగ్గరికి రావద్దని సుప్రీంకోర్టు చెప్పేసింది సో దీనిలో అవినాష్ రెడ్డి గారికి షాక్ అనడానికి ఎదురు దెబ్బ అనడానికి పెద్ద పరిణామాలు ఏమీ లేవు ఈ రెండు రోజుల్లో ఇరవై మూడు ఇరవై ఐదో తేదీలకు మధ్య పెద్ద పెద్ద సంచలనాలు జరిగిపోవు ఈ నెల రోజుల్లో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే ఇరవై మూడు వరకు జరగని సంచలనాలు మే ఇరవై మూడు నుంచి మే ఇరవై ఐదు వరకు ఏం జరిగిపోతాయి ఎందుకు ఎదురు దెబ్బలు షాక్లు అది ఇదని రాసేయడం పైగా ఇరవై ఐదో తేదీన అవినాష్ రెడ్డి గారి వర్గం అయితే ఒక సానుకూల తీర్పు ఆశిస్తున్నారు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ విషయంలో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళది పాజిటివ్గా పైగా సిబిఐ న్యాయవాదులు కూడా గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా లేరు ఈరోజు కూడా సుప్రీంకోర్టులో సిబిఐ న్యాయవాదులు ఎక్కడ అబ్జెక్ట్ చేయాల సీబీఐ తరఫున వాదన వాదనలు ఏమి స్ట్రాంగ్గా వినబడలా ఈరోజు సుప్రీంకోర్టులో సో అది కూడా కాస్త అనుకూలం అని భావిస్తున్నారు పైగా ఇరవై ఐదో తేదీ తర్వాత సిబిఐ డైరెక్టర్ కూడా మారబోతున్నారు ఒక కొత్త ఆయన వస్తున్నారు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది ఇరవై ఐదో తేదీ ఆ తర్వాత సీబీఐలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి సో ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత అది అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే హైకోర్టుతో బాధగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారుగా ఒకవేళ తెలంగాణ హైకోర్టులో తనకు వ్యతిరేక తీర్పు వస్తే ఆ తీర్పు మీద అపీల్కి వెళ్తారు సుప్రీంకోర్టుకి అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే సో అప్పుడు మళ్ళీ వాయిదా పడుతుంది అలాగే అవినా అవినాష్ రెడ్డి గారికి పాజిటివ్గా వస్తే సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్తుందో లేదో తెలియదు సిబిఐ వెళ్ళినా వెళ్ళకపోయినా రెడ్డి గారు వెళ్తారు అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని సిన్సియర్గా సీరియస్గా అన్ని రకాల దారులు మూయడానికి చూస్తున్నది సునీత రెడ్డి గారు మాత్రమే సునీత రెడ్డి గారు చేస్తున్న న్యాయ పోరాటము మాత్రమే ఇంతవరకు తీసుకొచ్చింది కేసుని సో సిబిఐ అంత సిన్సియర్గా అంత సీరియస్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టట్లేదు లోపాయికారిగా ఎంతో కొంత కాస్త వెసులుబాట్లు కనిపిస్తోంది చట్టాల్లో ఉన్న లోపాలను చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకొని పిల్లి ఎల్కా గేమ్ జరుగుతుంది టామ్ అండ్ జెర్రీ గేమ్ జరుగుతుంది అని రాజకీయ వర్గాలు రకరకాల వర్గాలు భావిస్తున్నాయి అంతే తప్ప ఈ నిన్న నిన్నటి నుంచి ఈ వాళ్ళు వీళ్ళు ఓదరపడుతున్నట్టు అరెస్ట్ అరెస్ట్ అని ఓదరపడుతున్నట్టు ఏమీ నమ్మొద్దు అది అప్పుడే జరిగేదైతే కాదు థ్యాంక్ యూ